కడప జిల్లా రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లి గ్రామంలో గల లైన్స్ కంటి ఆసుపత్రిలో జరిగిన కంటి వైద్య శిబిరంలో 30 మంది కంటి రోగులకు ఆపరేషన్ నిర్వహించినట్లు లైన్ చెన్నూరు అన్వర్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు రాజంపేట, రైల్వే కోడూరు, కదిరి, నందలూరు, పీలేరు, కలకడ, కలికిరి, కేవీపల్లి తదితర ప్రాంతాల నుండి వచ్చిన 60 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అందులో అర్హులైన 30 మంది కంటి రోగులకు ఆపరేషన్ చేశారు. అలాగే 30 మందికి నిన్న వారం చేసిన వాళ్ళకు కంటి అద్దాలు ఇచ్చినారు. తర్వాత వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చినాము. మరియు ఈరోజు ఓపి 70 మంది వరకు వచ్చినారు. వాళ్ళు కూడా చెక్ చేసి రేపు వారానికి రిఫర్ చేసినాము. రేపు అధివారము ఈరోజు వారు చెక్ చేసిన వాళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళు రెండోది ఏమంటే వాళ్ళకు కావలసిన పేషెంట్ భోజనాలు మరియు మధ్యాహ్నం పొద్దున టిఫను రాత్రి భోజనం పెట్టి సోమవారం ఉదయం వాళ్ళకు సూచనలు సలహాలు చెప్పి ఇంటికి పంపిస్తాము. మందులు మళ్ళీ వాళ్ళకు టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళకి ఇంటికి పంపిస్తాము. ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంగా ఉండాలంటే మనలో ఉంది మనం జాగ్రత్తగా చూసుకొని కంటి కాపాడుకోవాలి. రెండవది ఏమిటంటే పత్యం బాగా ఉండాలి. పత్యం బాగా ఉంటే ఆపరేషన్లు కూడా కంటి ఆపరేషన్ బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఆకుకూరలు ఫ్రూట్స్ అది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే అది కంటికి సంబంధించింది కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలని ఆకుకూరలు తీసుకుని వాళ్ళు ప్రతి ఆపరేషన్ చేసిన వ్యక్తి మళ్ళా రేపు ఆదివారం ఉదయం 7 గంటలకు వచ్చి వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళు వచ్చి చూపించుకొని మనము ఒక కార్డు ఇలా కార్డు ఇస్తాము. దాని బ్యాక్ సైడ్ వాళ్ళకు సంబంధించిన సూచనలు సలహాలు ఉంటాయి రాసి ఇచ్చి దీంట్లో దాదాపు 45 రోజులు మీరు ఆ కంటికి ఎడపల్లగా కాపాడుకుంటే మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ చెన్నముక్కపల్లిలో దాదాపు 12 సంవత్సరాలు అయింది హాస్పిటల్ తెరిచి. ఇంతవరకు మా హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు బాధపడలే, ఇబ్బంది పడలేదు. ఎందుకంటే మనము బీపీ షుగర్ అన్నీ చూసి వాళ్ళకు బీపీ షుగర్ ఉంటే వాళ్ళకు బయటకు పంపించేస్తాము. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ ఉన్నప్పుడు మనము తిరుపతికు, బెంగళూరుకు, మద్రాసు, హైదరాబాద్కు రెఫర్ చేసేస్తాము. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతోమంది వయసు గలన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు వాళ్ళ పిల్లలు టైం తీసి పిలుచుకొస్తే వాళ్ళ కంటికి బాగా కనపడుతుంది, బాగా చూపు కనపడుతుంది. ముదిరిపోయినాగా ఎక్కువ ముదిరిపోయినాక మనము 50 వేలు ఖర్చు పెట్టినా, 100,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మనకు చూపు సరిగా రాదు. పెద్దోళ్ళు ఏ రోజు మనకు మసకా కనపడుతుంది అంటే అప్పుడు ఎక్కడో డాక్టర్కి పోయి చూపించి పరిస్థితి ఏమని చూసుకోవాలి. ఈ బాధ్యత బిడ్డల బాధ్యత, తల్లిదండ్రులకు చూసే బాధ్యత పిల్లలది. కాబట్టి మీరు దయముంచి మీకు ఎన్నో పనులు ఉంటాయి, మేము కారణము, కానీ మీరు కూడా తల్లిదండ్రులను దృష్టి పెట్టి వాళ్ళకు ఆరోగ్యంగా చూసుకోవస్తే భవిష్యత్తులో మీరు మీ పిల్లలు కూడా మీకు చూస్తారని ఆ బహుమతిని ఆశిస్తున్నాను. ఎందుకంటే కంటికి రెప్పల కంటి లేదు, ఏది లేదు.
చేయి లేకుండా ఇంకో చేయితో అన్నం చేసి తినవచ్చు, ఒక కాలు లేకుండా కట్టెతో నడుచవచ్చు. నీ యొక్క కంటికి ఏ సమస్యలు వచ్చినా కూడా ఇది మనకు చూపు నడిచేది. కానీ అలాంటి కంటికి మనం ఒక కంటికం కాపాడుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం లైన్స్ క్లబ్లో దాదాపు 28 సంవత్సరాలు అయింది లైన్స్ క్లబ్ పెట్టి. దాదాపు మనము దాదాపు ఒక 400,000 ఆపరేషన్లు చేసి ఉంటాం మేము. ఎంతోమంది పేదలకు ఈ మన కంటి ఆసుపత్రి మనకు రైచుటి తాలూకా కడప జిల్లా కదిరి అనంతపూర్ ఈ చుట్టుపక్కల వాళ్ళు మనకు పీలేరు కల్కడ వీళ్ళందరూ మన దగ్గర వచ్చి కేవీపల్లి దాని దూరం దూరం నుంచి వచ్చి మన దగ్గర వాళ్ళు చేయించుకుని పోతారు. దేవుని దేవుళ్ళ మా గట్టి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాళ్లకు భోజన వసతి కలిగిస్తాము. పేషెంట్ తోడు వచ్చే వాళ్ళకి